హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బీట్రూట్ హల్వా. దీనికోసం ముందుగా బీట్రూట్ని తీసుకోవాలి. ఈ బీట్రూట్ని పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ తురిమే తీసుకొని బీట్రూట్ని బాగా తురుముకోవాలి. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ మ్యాంగో తురుము, క్యారెట్ తురుము ఇవన్నీ చేస్తుంటే అటెల్తా ఇటెల్తా తీసుకొని తినేస్తూ ఉండేదాన్ని. అప్పుడు అర్థమయ్యేది కాదు, మమ్మీ ఇంత కష్టపడి తురుముతూ ఉండేదా అని చెప్పి. ఇప్పుడు నా అంతటి నేను తురుముకుంటే నొప్పి ఏంటో తెలుస్తుంది అనమాట. ఎంతైనా మనం చేస్తే కానీ దాని కష్టం విలువ తెలీదు. ఏం చేస్తాం లేక కానివ్వండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో క్యాష్యూస్, కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యాష్యూస్, కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో తురుము పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ బీట్రూట్ నార్మల్గా తినమంటే తినము, చిన్నపిల్లలు కానీ ఏదైనా. ఇట్లా హల్వా రూపంలో చేస్తుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తింటారు. ఇప్పుడు దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైతే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా బీట్రూట్ తీసుకుంటే బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం క్యాష్యూస్, కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ. యమ్మి యమ్మి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.